టీడీపీకి గురువు పీకే, కాంగ్రెస్కి శిష్యుడు సునీల్ కనుగోలు. ఇక్కడేమో పీకే అండి, మొన్న ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం సునీల్ కనుగోలు వ్యూహకర్తగా ఉన్నారండి. అందుకని గురువు శిష్యులకి ఇక్కడ కూడా వ్యూహకర్తలు గురువు శిష్యులే అని వంశీ గారు. ఇక్కడ మీరు అసలు వ్యూహాలు, వ్యూహకర్తలు, సర్వేలు, స్ట్రాటజీలు ఇలాంటి పదాలు 100% యాక్యురసీలు, ఒకరు గెలిపిస్తారు, వీళ్ళు ఓడిస్తారు, వీళ్ళ వ్యూహాలు పనిచేస్తాయి ఇలాంటివి మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆ వృక్షం నుంచి ఎక్కువగా వచ్చినాయి. గతంలో కూడా ఉన్నాయి కానీ బట్ వీరి సహకారం ఉంటే కొంత ఉపయోగపడుతుంది ఎన్నికల అభ్యర్థికి అనేది మాత్రం ఉండేది. కానీ వీరు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని అంటే ఒక అసమర్థమైనటువంటి నాయకుడిని సమర్థవంతమైన నాయకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఒక అసమర్థవంతమైనటువంటి నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిని అపఖ్యాతి పాలు చేయటం, ఒక అపఖ్యాతి ఉన్నటువంటి నాయకుడిని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడం అనేటువంటిది రాజకీయాల్లో మనం అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో మంచి చెడు అనేటువంటిది లేకుండా గెలుపే లక్ష్యం అనేటువంటి దిశగా తీసుకెళ్లటంలో అతను చాలా కీలక పాత్రధారి, కీలక ఈ దేశ రాజకీయాలని ఒక 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 విధానం నుంచి మరొక విధానాన్ని నడిపించటంలో, అంటే అసలే చెడిపోతున్నటువంటి వాటిని మరింత చెడగొట్టడంలో అతను ఒక కీలక పాత్రధారి. అవునన్నా కాదన్నా మంచిని మంచిగానే చెప్పాలి, చెడుని చెడుగానే చెప్పాలి. అందులో ఆయన చేసినటువంటి చాలా వ్యూహాలు చాలా మందిని రాజకీయాల్లో మంచి వాళ్ళని గెలిపించాడు, అలాంటి చెడవాళ్ళని గెలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చెడ్డవాళ్ళని మంచిగా చూపించాడు, మంచి వాళ్ళని చెడ్డగా చూపించాడు. కానీ ప్రజలు కూడా త్వరగా నమ్ముతారు, ఎందుకంటే ప్రజలకి తొందరగా వాళ్ళని చెప్పే విధంగా చెప్పి నమ్మించడంలో తను కీలక పాత్రధారయ్యారు. సరే, మొత్తానికి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆ టీంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, ఏఐసిసిలో మెంబర్గా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఏఐసిసిలో పనిచేయాలని భావించి, అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని భావించి వెళ్ళారు. కానీ అక్కడ జరిగినటువంటి మీటింగ్లు సమావేశాల్లో తనకు అంతగా నచ్చకపోవటం, అంతగా తను అక్కడ అతను అనుకున్నటువంటి కోరికలని, అతను అనుకున్నటువంటి పదవి అని వాళ్ళు ఇవ్వకపోవడంతో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు, అతను తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి, అనంతపురం బార్డర్ బళ్ళారి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సరే, అతను సునీల్ కనుగోలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వెళ్ళటం, రాహుల్ జోడో యాత్ర మొత్తాన్ని సునీల్ కనుగోలు ముందుండి నడిపించటం, తెలంగాణ మొత్తం తన స్ట్రాటజీస్ ఉండటం, అనంతరం జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో సునీల్ కనుగోలు యొక్క వ్యూహాలు దిగ్విజయంగా పనిచేయటం, అనంతరం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వ్యూహాలు దిగ్విజయంగా పనిచేయటం తోటి ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో అత్యంత క్రియాశీలమైన వ్యక్తి. మరి అటువంటి సునీల్ కనుగోలు ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కి శిష్యుడిగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు, రాబిన్ శర్మ. రాబిన్ శర్మ అనేటువంటి ప్రశాంత్ కిషోర్ శిష్యుడు. అతను కూడా తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలంగా తన వర్క్ తో అనేక రిపోర్ట్స్ ఇవ్వటం, గతంలో అసలు యువగళం పాదయాత్ర సందర్భంలో రాబిన్ శర్మ టీమే దాన్ని అంతా కూడా డిజైన్ చేసింది, దాన్ని అంతా ప్లాన్ చేసింది. అదేవిధంగా బాదుడే బాదుడే అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా రాబిన్ శర్మ టీమే వర్క్ చేసింది. అంటే ప్రశాంత్ కిషోర్కి ఒక రైట్ సునీల్ కనుగోలు అయితే ఒక లెఫ్ట్ రాబిన్ శర్మ. మరి ఇలాంటి టీం అంతా కూడా ఆయనతో పాటు కలిసి పనిచేశారు వాళ్ళందరూ కూడా. ఇలా వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది టీం ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ప్రశాంత్ కిషోర్ దాదాపు ఒక 18 మెంబర్స్ ని చాలా క్రియాశీలమైనటువంటి టీం ని చేశాడు. కాకపోతే అందులో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మంచి ఎలివేషన్స్ వచ్చినాయి, మంచి స్థానాలు వచ్చినాయి. బట్ అంటే ఒక డీల్ ఎలా జరిగింది అనే దాన్ని చూడాలి అని అంటే, ఇప్పుడు జనరల్ గా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాడు అని అంటే సుమారుగా 200 కోట్ల రూపాయల ప్యాకేజీ ఉంటుందంటారు, లేదా కనీసం ఇప్పుడైతే 125 crores ప్యాకేజీ అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఒక ఎన్నికలకి ఒక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి తన వచ్చి రాజకీయ వ్యూహాలను కానీ చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయల పైన తన పారితోషికం తీసుకుంటాడు, తన వేతనం తీసుకుంటాడు, లేదా తను చేసేటువంటి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కి తీసుకుంటాడు. దానికి చాలా టీం వర్క్ చేసింది, చాలా కింద గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గానికి ఆయన ఒక 5-6 రిక్రూట్ చేసుకుంటాడు. ఇదంతా చాలా పెద్ద వర్కింగ్ స్టైల్. మరి అలాంటి పెద్ద వర్కింగ్ సిస్టమ్ ని తను రూపొందించుకోవటం, అందులో తన ప్రాఫిట్ ని తెచ్చుకోవటం, ఇప్పుడు 100 కోట్లో 200 కోట్లో తీసుకుంటే మొత్తం అతనికి బావు. అక్కడ తన టీమ్ కి, తన ఆఫీసులు, తన
అది పేరోల్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ తనకు కూడా బిగ్ అమౌంట్ మిగిలినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే సునీల్ కనుగోలైనా అంతే, రాజీవ్ శర్మ అయినా అంతే, లేదా ఇంకొకరైనా అంతే, ఇంకొకరైనా అంతే. ఇది రాజు గారు అంటే ఓవరాల్ గా చూసినప్పుడు రాజకీయాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైనటువంటి ఈ ఉంటుంది, రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది వచ్చారు. చాలా మంది దాదాపు గొందికొకరు సందుకొకరు అన్నట్లుగా తయారయ్యారు. ఇది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. అంటే చాలా మంది ఇప్పుడు చూస్తే చాలా మంది అసలు వర్క్ చేయకుండా ఏదో కొంచెం తెలుసుకొని వచ్చి వాళ్ళు మొత్తం మేము రాజకీయాల్లో ఈ అభ్యర్థిని గెలిపిస్తాం, ఈ అభ్యర్థిని ఓడిస్తాము ఇలాంటివి చెప్పి చేయటం అనేటువంటిది కూడా కొంత జరుగుతూ ఉంది. కానీ రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా అసలు పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ సంబంధించిన అంశాలంటే దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మొత్తం కూడా చేయగలిగినటువంటి వాళ్లే కొంచెం కరెక్ట్ యాక్యురసీ అంటే రిపోర్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా కానీ ప్రశాంత్ కిషోర్ టీము మరొకసారి కీలకంగా వ్యవహరించబోతుంది దేశ రాజకీయాల్లో. కానీ ఎవరు ఏది చేసినా కానీ మంచి చేయాలి ప్రజలకి, అంతేగాని ప్రజలకు మంచి చెడు చేయటం అన్నటువంటిది మంచిది కాదు. ప్రజల్లో ఒక నాయకులని గెలిపించేటప్పుడు అబద్ధాలు చెప్పి గెలిపించడం, అబద్ధాల మీద నిర్మాణాలు చేస్తే అవి ఎప్పుడూ నిలబడవు. అబద్ధాల మీద నిర్మాణాలు చేసిన దాంట్లో అవన్నీ కూడా నష్టం జరుగుతాయి. ఇప్పుడు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినప్పుడు ఆయన వారం రోజుల్లో ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. సిపిఎస్ రద్దు చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తామని. ఏమైంది మరి అది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హామీని ఇప్పించడంలో మరి ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర లేదా? మరి ఆ రోజు చెప్పిన అనేక హామీలు, అనేకమైన అంశాలు ప్రశాంత్ కిషోర్ గారి పాత్రలు ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే సాధ్యాసాధ్యాలను బట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ వ్యూహకర్తలు పనిచేయాలి. కానీ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాము, అవతల ఏమైపోతే మాకు సంబంధం లేదు అనేటువంటి దాంట్లో కర్కశత్వంతో పనిచేయటం అయితే మంచిది కాదు. రాజకీయాల కర్కశత్వం అనేటువంటి వ్యూహకర్తలు ఆ విధానాన్ని విడనాడి కొంచెం మంచి ఆలోచనలతో ముందుకు రావాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిలో కొంత మార్పు వచ్చిందేమో అని అనుకోవాలి. ఎందుకు ఆ మార్పు వచ్చిందని అంటే ఒక పాయింట్ ఆయనే చెప్పాడు స్వయంగా. ఏమని చెప్పారు? ఆయన అరెస్ట్ చేయడం తప్పు, నేను కూడా వ్యతిరేకించాను, ఆయన ఒక విజనరీ లీడరు, ఆయన కష్టపడి రాజకీయాల్లో చాలా ముందుకు వచ్చారు, అలాంటి వ్యక్తిని ఇలా చేయడం తప్పు అనేటువంటి భావన. మరి అది అట్లాంటి కొన్ని కొన్ని మోరల్స్ అంటే ఇది అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం లేదా అలాంటి తప్పులు అయినా కావచ్చు, ఏదైనా ఒక మంచి చెప్పటం, ఒక మంచి సూచనలు చేయటం, కొంచెం విలువైనటువంటి రాజకీయాలని నిర్మాణం చేసే దిశగా వ్యూహకర్తలు ఉండాలి. కానీ తిమ్మిని బొమ్మిని చేసి, బొమ్మిని తిమ్మిని చేసి మాకెందుకు లేదు మాకు డబ్బులు వస్తాయని చేస్తే మాత్రం అది దేశానికి చేసే నష్టం, దేశానికి చేసే ద్రోహంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది రాజు గారు.